హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో 5వ తరగతి చివరి పాఠం వింత విధి. మరి ఒక పాటకు సంబంధించి, ఒక పాఠానికి సంబంధించి మనం గత క్లాసులో అనేకమైనటువంటి అంశాలను అభ్యాసం చేయటం జరిగింది. మరి ఒక్కసారి మనం స్టోరీని చదువుకొని ఈరోజు మనం పాఠానికి సంబంధించినటువంటి చివరి భాగాన్ని చూద్దాం. రవలి వయసు చూడండి, అందరూ కూడా చదవండి, నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు అనేది రీడింగ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, రవలి వయసు 5 సంవత్సరాలే, కానీ మాటల పుట్ట. ఆమె తన వయసుకు మించి మాట్లాడుట అలవాటు. తన స్నేహితురాలు వర్షం ఎలా కురుస్తుంది అనంటే, రవలి మబ్బుల వెనుక దాక్కున్న ఏనుగు తన తొండంతో నీటిని ఓదటం వలన వర్షం కురుస్తుందని తనదైనటువంటి శైలిలో సమాధానమిచ్చే గడుగ్గాయి. మరి ఒకరోజు తను ఆడుకొని చుండగా ఆ దారిలో వెళ్తున్న కాబూలిని చూసి భయంతో ఏడుస్తూ వాళ్ళ నాన్నగారి దగ్గరకు పరిగెత్తింది. ఆమె దృష్టిలో కాబూలి వాళ్ళు పిల్లని దొంగిలించి అమ్ముకుంటారు అనుకుంది. ఈ విషయాన్ని రవలి తండ్రి కాబూలిని పిలిచి తన కూతురి అనుమానాలు తీర్చాడు. దాంతో కాబూలితో స్నేహం ఏర్పడింది. ఈ విధంగా భయం పోయి స్నేహం అనేది ఏర్పడింది. మరి సుల్తాన్, ఇది కాబూలి యొక్క అసలు పేరు, కాబూలి యొక్క అసలు పేరు. సంవత్సరానికి ఒక్కసారి తన దేశానికి వెళ్ళేవారు. మరి వెళ్లే ముందు తాము ఇచ్చిన అప్పులు వసూలు చేసేవారు. ఒకరోజు అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు ఇవ్వకుండా వాగ్వివాదానికి దిగాడు. మాటామాట పెరిగి ఆవేశంతో సుల్తాన్ అతని కత్తితో పొడిచాడు. దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కాలక్రమంగా రవలి పెరిగి పెద్దదయ్యింది. జైలు నుంచి విడుదలైన సుల్తాన్ సరాసరి రవలు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించి చుట్టాలతో సందడిగా ఉండటం గమనించాడు. ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి రవలి నాన్నగారితో చిన్నారి రవలిని చూడాలి అన్నాడు. వాళ్ళ నాన్నగారు రవలిని పిలవగా కాబూలి కాబూలి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుందని భావించాడు. కానీ ఒక అందమైనటువంటి యువతి రాకను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువతికి తాను తీసుకొచ్చినటువంటి ఫలాలు ఇచ్చాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది, తన దేశంలో తన కూతురు కూడా సుమారు ఇలాగే ఉంటుందని. అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే రవలి తండ్రి కొంత డబ్బును సుల్తాన్ చేతిలో పెట్టి, మీరు మీ దేశానికి వెళ్ళి మీ కూతురు వివాహం చేయండి అని చెప్పాడు. ఓకేనన్నా? మరి ఈరోజు మనము మరి పేజీ నెంబర్ 62 ఉన్నటువంటి చివరి బిట్టు, ఈ క్రింది పదాలను లయబద్ధమైనటువంటి పదాలు. ఇక్కడ చూడండి, లయబద్ధమైన పదాలు. సో తండ్రి, నాన్న. నెంబర్ 2 చూడండి, దృష్టి. నెంబర్ 3 డబ్బు. నెంబర్ 4 అప్పు. రైట్. నాన్న గిన్న, నాన్న లేడు గిన్న లేడు అంట మనం. నాన్న గిన్న, దృష్టి సృష్టి, డబ్బు జబ్బు, అప్పు పప్పు. చూడండి, ఇక్కడ లయబద్ధమైనటువంటి నాన్న గిన్న, దృష్టి సృష్టి, డబ్బు జబ్బు, అప్పు పప్పు. రైట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ క్రింది పట్టిక సహాయంతో అర్థవంతమైన వాక్యాలు రాయండి. ఓకేనన్నా? ఇక్కడ ఒక బాక్స్ ఇస్తున్నాను చూడండి. రవలి, రవలి వయస్సు, కాబూలి మధ్య ఒక అందమైన
స్నేహం ఏర్పడింది. ఇక్కడ చూడండి, స్నేహం ఏర్పడింది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అదేవిధంగా యువతిగా మారింది. యువతిగా మారింది. రైట్, ఇక్కడ చూడండి అన్న, రైట్, ఇక్కడ మనకి ఈ విధంగా పదాలు ఉన్నాయి. మరి వీటిని ఆధారంగా చేసుకొని మనం వాక్యాలు రాయాలి. రవలి వయసు, ఇక్కడ చూడండి, రవలి వయస్సు 5 సంవత్సరాలు. రవలి కాబోలి మధ్య స్నేహము ఏర్పడింది. రవలి ఒక అందమైన యువతిగా మారింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ రవలి వయస్సు, రవలి వయస్సు, రవలి వయస్సు 5 సంవత్సరాలు. సెకండ్ క్వశ్చన్, రవలి కాబూలి మధ్య, రవలి కాబూలి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడింది. సో థర్డ్ వన్, రవలి ఒక అందమైన యువతిగా మారింది. ఒక యువతిగా మారింది. చూడండి, రవలి వయసు 5 సంవత్సరాలు, రవలి కాబూలి మధ్య స్నేహం ఏర్పడింది, రవలి ఒక అందమైన యువతిగా మారింది. ఓకేనన్నా? మరి సరదాగా ఆలోచించండి, జవాబు రాయండి. 7 కొండల అవతల ఎర్రెద్దు పరుగు తీస్తున్నాడు. 7 కొండల అవతల ఎర్రెద్దు పరుగు తీస్తాడు అంటే దీని అర్థమేంటి? సూర్యుడు అస్తమించే సమయం. ఓకేనన్నా? కమల పద్యం చూడండి. కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమదమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులవుట తథ్యము సుమతి. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిని భంగిన్ దమదమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రువులవుట తథ్యము సుమతి. సుమతి ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడ, తామర పూలు నీళ్లను వదిలిపెట్టిన తమ స్నేహితుడైనటువంటి సూర్యుడి కిరణాలు సోకి వాడిపోవును. ఆ విధంగానే వారి వారి స్థానాలు మారినప్పుడు తమ స్నేహితులే శత్రువులుగా అవుతారు, తమ స్నేహితులే శత్రువులుగా మారతారు. ఓకే పిల్లలు, సో ఇది వింత విధి. వింత విధి అన్నటువంటి యొక్క పాఠానికి సంబంధించిన అంశాలు. ఇంతటితో ఈ యొక్క పాఠం మనకి సంపూర్ణంగా అయిపోయింది. ఇక చివరికి మనకి సమగ్ర నిర్మాణాత్మక మూల్యాంకనము, మరి దాని గురించి క్వశ్చన్ పేపర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుంటాం. పిల్లలు మరి ఈరోజు చెప్పినటువంటి గ్రామర్ని చక్కగా చదువుకొని రండి. ఈ యొక్క పద్యము కమలములో నీట బాసిన ఈ యొక్క పద్యాన్ని మరి చక్కగా మీరు కూడా రాగయుక్తంగా భావయుక్తంగా పాడటానికి, అభ్యాసం చేయడానికి, నేర్చుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, సో టేక్ కేర్, థ్యాంక్ యూ.